నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఇవాళ జర్నలిజం ఎలా ఉందంటే పత్రికలు దారుణంగా ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. అంటే వాస్తవాలని వక్రీకరించి రాస్తున్నారు, అది జర్నలిజం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అలా తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటండి? అంటే దాంట్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? అసలు జర్నలిజం అన్నప్పుడు పత్రికల్లో రాయటం, ప్రజలకు సమాచారాన్ని అందించటం ఒక భాగం, ప్రచురణ మరొక భాగం. ప్రచురణలో టెక్నాలజీ ప్రభావం చాలా ఎక్కువైంది. ఒకప్పుడు డబుల్ డెమ్మి మిషన్ మీద ఒక్కొక్క షీటే పెట్టి ప్రింట్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ రెండో వైపు ప్రింట్ చేయడానికి చేసేవాళ్ళు. అప్పుడు 4-5 వేల సర్క్యులేషన్ మాత్రం ఉండేవి. మన హైదరాబాద్లో అటువంటి పత్రికలే ఉండేవి. ఇంగ్లీష్లో మాత్రం కొంచెం ఆటోమేటిక్ మిషన్ ఒకటి ఉండేది డెక్కన్ ట్రానికల్ వాళ్ళ దగ్గర. అప్పుడు కూడా సర్క్యులేషన్ వాళ్ళు కూడా పెద్దగా ఉండేది కదా, 10,000-15,000 అంతే. ఇప్పుడు అటువంటివి 1,000 కాపీలు 1,00,000 కాపీలు ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు, త్వరగా అందేట్ చేసుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది. టెక్నాలజీ ప్రభావం పత్రికల మీద ఉంది. ఎంత బాగా ఉంది అంటే ఇవాళ లేటెస్ట్ న్యూస్ కవర్ చేసుకుంటూ హెడ్లైన్స్గా కూడా మార్చేసి డెడ్ లైన్స్ని మీట్ కావడానికి అవకాశం ఉండేది. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఉదాహరణకి కెన్నడీ హత్య జరిగినప్పుడు అది ఎప్పుడు చాలా లేట్ నైట్, ఎప్పుడు 2 గంటలకు వచ్చింది ఆ వార్త. ఆ పూట నేను డ్యూటీలో ఉన్నాను, జ్ఞాపకం నాకు అట్లా. సో దాన్ని ఆపేసాము, మిగతా ప్రాసెస్ అంతా ఆపేసి అది తీసుకొని మొట్టమొదటిలో ఒక లేట్ న్యూస్ దీంట్లో వేసాము. కానీ తర్వాత అనిపించింది ఏమవుతుంది, లేట్ అయితే అయింది, దాన్ని మనం వస్తున్న ఫ్లాషెస్ వస్తున్నాయి బాగా, దాన్ని బాగా విపులంగా ఇస్తే బాగుంటుంది మన రీడర్కి అనుకొని మొత్తం ప్రాసెస్ ఆపేసి దాన్ని బాగా కవర్ చేసాం పెద్ద హెడ్లైన్స్ అవి తీసుకొని. అప్పట్లో మా చిన్న పత్రికలే అనుకోండి, ఇక్కడ ఉన్నవన్నప్పుడు చిన్న పత్రికలే, మేమే ఎక్కువ బాగా స్కోర్ చేయగలిగాం అన్నమాట. పెద్ద హెడ్లైన్స్ అవి పెట్టేసి పోస్టర్ టైప్ హెడ్లైన్స్ అవి పెట్టి ప్రింట్ చేయగలిగాం. సో అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో అటువంటి మార్పు వచ్చింది. క్వాలిటీ ఆఫ్ న్యూస్ విషయంలో కూడా అప్పట్లో ఎక్కువ వివరాలు ఇవ్వడానికి అవకాశం ఉండేది కాదు, మనకు దొరికినంత వరకు ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత బాగా టెక్నాలజీ డెవలప్ అయిందంటే విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దాన్ని నేను చూడగలుగుతున్నాను ఇక్కడ నుంచి ఇమీడియట్గా. నేను చూడటమే కాకుండా నాకు గనక ఒక ఏజెన్సీ ఉండేటట్టయితే వాటి ఫొటోస్ అవి కూడా తీసుకొని ప్రింట్ చేసి ప్రింట్ మీడియాలో ప్రజలకి అందించగలుగుతాం. అంతగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. క్వాలిటీ ఆఫ్ ది న్యూస్ విషయంలో కూడా చాలా విపులంగా ఇవ్వగలుగుతున్నారు. బట్ ఇప్పుడు న్యూస్ కంటే న్యూస్ సెన్సే ఎక్కువ ఉంది అని అంటున్నారు. ఎవరున్నారో నాకు తెలియదు, కానీ నేను ఇప్పటికే న్యూస్ పవిత్రతుంది. ఎక్కడన్నా కొన్ని పేపర్లు అయినా పత్రికలు సరిగ్గా రాయకపోవచ్చు, లేదా తమకు వచ్చినటువంటి రచనా స్వేచ్ఛని దుర్వినియోగం చేసి ఉండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ప్రజలకి బాధ్యతతోటే వార్తల్ని సమాచారాన్ని అందిస్తున్నాయి. సార్, ఇప్పటికీ వైస్రాయ్ హోటల్కి సంబంధించి వాస్తవాలు దాచపడ్డాయని అంటూ ఉంటారు, మీకు తెలిసి వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది సార్? అసలు అప్పట్లో అందరికి కూడా రామారావు గారికి ఆ పార్టీలో ఉన్నటువంటి ఇతరులకి ప్రత్యక్ష సంబంధం ఉండేది కాదు, అంతా ఈ చంద్రబాబు గారి పరంగానే జరుగుతుండేవి. రామారావు గారు డైరెక్ట్గా బలానా ఎమ్మెల్యేని పిలవండి ఆయనతో మాట్లాడతాను అన్నటువంటి సందర్భాలు ఎప్పుడు ఉండేవి కావు. ఆయన కలవటం ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ సమ్ మినిస్టర్స్, రామారావు గారిని డైరెక్ట్గా కలవటం అనేది చాలా కష్టంగా ఉండేది. అన్నీ కూడా చంద్రబాబు గారి పరంగానే జరుగుతుండేవి. ఇది యథార్థం. ఇది
కనుక చంద్రబాబు గారితోటే ఎక్కువ కాంటాక్ట్ వీళ్ళకి, ఎమ్మెల్యేలకి, రామారావు గారికి కాదు. సో సమయం వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరూ రామారావు గారు చంద్రబాబు గారు చెప్పినట్టు చేశారు, తప్పితే రామారావు గారు చేసినట్టు చేయలేదు. ఆయన అక్కడ వైస్రాయ్ హోటల్ దగ్గర కారు మీద నుంచొని ఒక సినిమాలో లాగా మీరందరూ రాండి అవి ఇవన్నీ పిలిచాడు అనుకోండి, హూ బాదర్స్ అబౌట్ ఇట్ అని అనుకో అని అనిపించేట్టుగా ఆ దృశ్యం ఉండేది. అంత ఆయనకి ఎంత కేకలు పెట్టినా పాపం చాలా అవమానంగా భావించాడు. అవమానంగా భావించాడంటే ఎంత అవమానంగా భావించాడంటే అప్పుడే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఉండాల్సింది అసలు. ఆ తర్వాత నేను మాట్లాడినప్పుడు రామారావు గారితో అది ఎంతవరకు ఎంత బాధ పెట్టిందో ఆయన నాకు అర్థమైంది. అది ఒక ఇన్సిడెంట్. ఇది అంటే అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు? రామారావు గారికి ఎమ్మెల్యేలకి ప్రత్యక్ష సంబంధం లేదు కనుక అంతా చంద్రబాబు గారు బాబు గారి పరంగా జరిగేది కనుక ఆయన వాళ్ళందరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అక్కడ. ఈయన ఒంటరి ఎవడైనాడు, ఇంతే జరిగింది, ఇంకేం లేదు. మీరు రాండి మీరు రాండి అని ఆయన పేర్లు పెట్టి పిలిచాడు ఆయన. ఆ పేర్లు కూడా ఆయనకి పూర్తిగా తెలియదు పాపం. రామారావు గారికి తమ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా బాగా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరి ద్వారానో ఆయన డీల్ చేయడం తప్పితే స్వయంగా ఎమ్మెల్యేలతో డీల్ చేసిన వాడు కాదు. అటువంటి అవసరం కూడా ఆయన రాలేదు. అదే రామారావు గారి జీవన శైలి అటువంటిది. ఆయన జీవన శైలి అంటే చాలా పెద్ద స్థాయిలో, పెద్ద పెద్ద స్థాయిలో అంటే తనేదో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నట్టు, మిగతా వాళ్ళందరూ కింద చాలా చిన్న చిన్న అల్పజీవులాగా కనిపిస్తారు అన్నట్టుగా వ్యవహరించేవాడు ఆయన. అందువల్ల చంద్రబాబు గారికి వేరే సంబంధం ఉండేది. సో ఆయన మాట నెగ్గింది. ఈయన ఎంత అరిచినా కూడా సినిమాలలాగా అరిస్తే ఏమవుతుంది? కాంటాక్ట్ ఉండాలి, లాయల్టీస్ ఉండాలి. ఆ లాయల్టీస్ అన్నీ చంద్రబాబు గారికే ఉండేవి కనుక సహజంగానే వాళ్ళందరూ ఆయన మాట విన్నారు. రామారావు గారికి సంబంధించిన పార్టీ కదా ఇది, మరి చంద్రబాబు గారి మాట వినటం ఏంటని ఎవరు ఆలోచించలేదు. రామారావు గారు మైనస్ చంద్రబాబు జీరో అనే పరిస్థితి చాలామంది అనుకున్నారు. మీతో ఆయనకున్న సంబంధం బట్టి హంద్రీ నివా ప్రాజెక్ట్ విషయంలో ఆయన మీ మీద అలిగారంట, నిజమే అండి? ఆయన కొద్దిగా కోపం వచ్చిన మాట నిజం. హంద్రీ నివా సుజల సుఫల పథకం ఒకటి ఉందండి. నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే దాంట్లో దాన్ని చాలా పెద్ద రాయలసీమ మొత్తాన్ని రూపురేఖలు మార్చేసేటువంటి ఓ పెద్ద గొప్ప ప్రాజెక్టు అనే ఒక ప్రొజెక్ట్ చేయడానికి కొందరు ప్రయత్నం చేశారు. నిజానికి అది అట్లాంటిది కాదు అని నా అభిప్రాయం. నా ఇప్పటికి కూడా నా అభిప్రాయం అది. మీరు కూడా చూడండి, హండ్రెడ్ నివాస జైలు పాదు ఏమైంది, దాంతో రాయలసీమ ఏం మేలు జరిగింది? నేను అందుకే ఎందుకు దాని గురించి అంత పెద్ద ఇది చేస్తున్నారు అని అంటుండేవాడిని. బట్ వాళ్ళు ఏదో పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం రాయలసీమ మేమేద చేశామని చెప్పుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్ని అట్లా ప్రచారం చేసుకున్నారు వాళ్ళు. అంటే మీరు ఏం చెప్పారు, ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందని చెప్పారా? వర్కౌట్ అవుతుందని చెప్పి అవుతుందని చెప్పాను. అవుతుందని చెప్పారు. ఓకే. అప్పుడు రామారావు గారు అన్నారు, మీరు జర్నలిస్ట్ మాత్రమే, ఇంజనీర్ కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు వాళ్ళు చెప్తున్నారు, మీరు పని ఇది పనికిరాదు అవన్నీ మీరు చెప్తే ఎలాగా? మీరు ఎవరండి జర్నలిస్ట్? తెలిసింది కదా మీకు తెలుసు, కాబట్టి వాళ్ళు ఎవరిని చెప్తే మాకు చెప్పే ప్రజలకు చెప్పేటువంటి వాళ్ళే కదా. మీకు అంత నాలెడ్జ్ ఉందండి ఆ ప్రాజెక్ట్ మీద? అప్పుడు ఉంది ఉంది. ఎందుకంటే ఎందుకు ఉందంటే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి రాయలసీమ, నేను గుంటూరు జిల్లా వాడిని. ఆ గుంటూరు అంటే అభిమానం ఉన్నవాడిని కూడా. తెలంగాణలో ఉన్నాను కనుక తెలంగాణ గురించి కూడా సమగ్రమైన అవగాహన ఉన్నాను. తెలంగాణ, రాయలసీమ, ఆ కోస్తా అన్ని మూడు ప్రాంతాల పట్ల నాకు అభిమానం ఉంది. ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్గా, జర్నలిస్టే కాదు సీనియర్ సిటిజన్గా, నేను తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని కోరుకున్న వాడిని. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళని ప్రేమించాలని అనుకునేటువంటి వాడిని. కనుక నేను నా దృష్టి అంతా కూడా మొత్తం తెలుగు వాళ్ళ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది.
దాని కానీ ఆ హందిరి నివా సుజలా సుఫలా పథకం పెట్టినప్పుడు అందులో హందిరిలో కానీ నీవాలో కానీ ఈ రెండు నదులు ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు కూడా ఎవరైనా చూడొచ్చు, కాళహస్తీశ్వరుడి ఆలయం వెనకాల స్వర్ణ నది ఉంది, ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్గా వస్తుంది, 24 అవర్స్లో మొత్తం ఖాళీ అయిపోతుంది, ఏదో ఒక అక్కడ కాస్త అక్కడ కాస్త నీళ్ళు ఉంటాయి. ఆ జియోఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ రాయలసీమ పర్టికులర్లీ ఇన్ దట్ రీజియన్ ఎట్లా ఉంటాయంటే ఫ్లాష్ ఫ్లడ్ లాగా వస్తే వెళ్ళిపోతాయి. ఇప్పుడు కృష్ణానది లాగా ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండి కొంచెం నీళ్లు, లేదా గోదావరి లాగా కాస్త నిల్వ ఉండి నీళ్లు, అటు ఉండదు అక్కడ. ఆ జియోఫిజికల్ ఫీచర్స్ అటువంటివి. అందువల్ల ఈ దీని గురించి మీరు ఇటు చెప్పడం కరెక్ట్ కాదని నేను అన్నాను. మీకేం తెలుసు, మీరు జర్నలిస్టు, మీకు ప్రాజెక్టుల గురించి ఏం తెలుసు అని రామారావు గారు అన్నారు. నేను కొంచెం నొచ్చుకున్నాను. నేను జర్నలిస్ట్ అయిన మాట నిజం, ఇంజనీర్ని కాని మాట కూడా నిజమే. ప్రతిదీ కూడా ఇంజనీరింగ్ కావాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ఇంజనీరా, వాళ్ళు చెప్పిన మాటను మీరు రిపీట్ చేస్తున్నారు అంతే కదా, మీకు మాత్రం ఏం తెలుసు అనే ఈ మాటలు కాదు కానీ ఇదే ధోరణిలో మాట్లాడండి. ఆయనకి అది నచ్చలేదు కూడా, కొంచెం కోపం వచ్చింది. కోపం అంటే ఏం పెద్దగా, కొంచెం బిగుసుకుపోయాడు కొంచెంసేపు. మళ్ళీ ఆయన్ని నార్మల్గా తీసుకురాగలిగాం. తర్వాత ఆయనతో కలిసి వర్క్ చేశారా ఏదైనా ప్రాజెక్ట్ కోసం? ప్రాజెక్ట్స్ ఏం వర్క్ చేయదండి, కలిసేవాళ్ళం, ఎప్పుడు మాట్లాడు. మన ప్రశ్నలకి ఆయన చేసి సమాధానం లభించాం కదా మ్యాగజైన్లో. పాపం ఏం తెలియదు, మనమే చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు చెప్పినా కూడా ప్రయత్నం తప్పేం లేదు, మనమే ఆయనకి ఇన్పుట్స్ మనం ఇవ్వాల్సి వచ్చేది. ఏం తెలియదు కదా ఆయన సినిమాలు, వాటిని గురించి తెలుసు కానీ దీని గురించి, పీపుల్స్ ప్రాబ్లమ్స్ గురించి అవి పెద్దగా తెలియదు కదా. మనకి ఇది ఇట్లా అండి, ఇది ఎట్లా అండి అని చెప్తే ఆయన తన ఒపీనియన్ చెప్పేవాడు, మనం ఆ ఒపీనియన్ని ప్రచురించేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ ఎవరిది సార్? అసలు నాదెండ్ల భాస్కర్ గారిదా లేదంటే ఎన్టీ రామారావు గారిదా? కాంగ్రెస్ పార్టీ ఎవరిది ఏంటి మనం ఏం చెప్తాం? కమ్యూనిస్ట్ పార్టీ ఎవరిది అంటే ఏం చెప్తాం? ఒక పార్టీగా ఏర్పడేవి, ఎవరో స్థాపించారు, తర్వాత డెవలప్ అయిపోయినాయి. ఆ డెవలప్ ఎవరో ఒక్క వ్యక్తే స్థాపించడం అనేది దీంట్లో పార్టీల్లో ఉండదండి. అంటే దానికి హిస్టరీ ఉంటుంది కదా సార్, ఆలోచన ఒకళ్ళకి వస్తుంది, వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు, అందరూ కలిసి చేస్తారు. ఒక వ్యక్తి నేను పార్టీ పెడుతున్నానని ప్రకటించి ఆ పార్టీని తనే బిల్డప్ చేసినటువంటి సందర్భం ఇప్పటిదాకా తెలుగుదేశంలో కాదు, దేశం మొత్తంలో కూడా ఏ ఒక్కటి లేదు. స్వరాజ్య పార్టీతో సహా రాజగోపాల్చారి అన్నారు. రాజగోపాల్చారి ఒక్కడే కాదు, నేనన్నాడు రంగా గారు. కానీ ఏమైంది అది? కొద్దిమంది ఇండివిజువల్స్ మాది అనుకున్నప్పుడు అది కాస్త పోతుంది అది. అలాగా ఇందుట్లో ఏమి ఇండివిజువల్స్ని తీసుకోవడానికి వీల్లేదండి. అంటే నాదెండ్ల భాస్కర్ గారి కృషి కూడా ఉంది కదా? తప్పకుండా ఉంది, ఎందులేదు. నాదెండ్ల భాస్కర్ గారు మొట్టమొదటి ఆలోచన తీసుకొచ్చింది ఆయనే, తప్పేముంది అంటారు. కానీ ఆయన నాది అంటానికి వీల్లేదు అంటున్నాను. నాది అంటే పొలిటికల్ పార్టీ నాది అంటానికి ఎవరికీ అవకాశం ఉండదు.